నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షం తనపై తప్పుడు విమర్శలు చేస్తుందన్నారు తనకు టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ పోలీసులంటే తనకు గౌరవమని ఆయన చెప్పుకు వచ్చారు కేవలం ప్రతిపక్షం పని కట్టుకొని మరీ తన పరువును తీసే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు పోలీస్ సంక్షేమ సంఘం మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు నిరాధారమని ఆయన చెప్పుకు వచ్చారు వేల్బోరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అవాస్తవాల్ని ప్రచారం చేసే విధంగా కొన్ని పత్రికలు ఛానల్స్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఒక దుష్ప్రచారం చేసే విధంగా చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్వాపరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కనుక నియోజకవర్గ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నిరంతరం కూడా కృషి చేస్తాము ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దుష్ప్రచారం ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగడం ఇది ఒక మచ్చగా భావిస్తున్నాను దీనికి సంబంధించి పూర్వాపరాలు కూడా మీడియా ముందు ఎలక్ట్రానిక్ అదే విధంగా ప్రింట్ మీడియాకి కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నా మీద ఉందని భావిస్తూ ఈరోజు దీనికి సంబంధించి ఎర్రగోరం మండలం ర్యాలింగ్ గ్రామంలో జరిగిన సంఘటనలు కూడా మనం ఒకసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది బాధితులకు న్యాయం చేయాలనేది మేము కోరింది ఇది ఈ సంఘటనలన్నీ కూడా సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాను డిఐజీ గారి దృష్టికి తీసుకెళ్ళాను ఇంటెలిజెన్స్ డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళాను అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పెద్దలు ఎవరైతే ఉన్నారో జిల్లా పెద్దలు వారి దృష్టికి కూడా గత మూడు రోజుల క్రితమే ఇటువంటి సంఘటన జరుగుతుందని నాకు ఎప్పటి నుంచో కూడా అనిపిస్తుంది ఎందుకంటే పోలీసులు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యతిరేకంగా చేస్తున్నారనేదే ఈరోజు అందరి భావన దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ఇది స్పందించాలని చెప్పేసి వాళ్ళ మీద దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు ఇటువంటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా అధికారులకి కానీ ప్రజాప్రతినిధులు కానీ మనందరికీ ఉంటుంది అందరం కూడా కూర్చొని ఇటువంటి సమస్యను పరిష్కరించాలి వారు చేసిన దుష్ప్రచారం ఏ విధంగా ఉందో మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఒక విలువలు లేని పత్రిక పెట్టుకొని ఈరోజు ఈ నియోజకవర్గంలో ఆర్వీల్లి రాధాకృష్ణ అనే శాసనసభ్యుడు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ ఇక్కడ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల పట్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వారికి ఒక భయం పుట్టుకొచ్చింది ఈరోజు ఏదో విధంగా బురద చల్లి గుడ్డ కాల్చి మొహం మీద వేయాలి దాన్ని తుడుచుకోవడానికి ఈ సమయం సరిపోతుందనే విధంగా ఈరోజు వారు ప్రవర్తించడం దారుణం దాన్ని పూర్తిగా ఖండిస్తున్నానని చెప్తున్నాను ఈరోజు ఆయన ప్రవర్తనకి ఆయనకి నాకు పోలిక ఏంటండి ఆయన ఏ రోజైనా భాష ఎప్పుడైనా ఒక మంచి భాష మాట్లాడాడా ఆయన నోరు విప్పితే భూతు పురాణం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ అధికారులను ఏ విధంగా దండించేవాడు ఏ విధంగా బెదిరించేవాడు అధికారులను ట్రాన్స్ఫర్ చేయించేవాడు అటువంటి వ్యక్తి ఈరోజు నన్ను కామెంట్ చేయడానికి సరిపడనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆయనకి ఇక్కడ రాజకీయంగా పట్టుకథలు లేవు ఈరోజు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ పోటీ చేయండి వచ్చే ఎన్నికల్లో మీకు గతంలో నాకు వచ్చిన మెజార్టీ 32,000 కన్నా ఈ రోజు మేము ఎక్కువ మెజార్టీ సాధించుకుంటాం ఇది నా ఛాలెంజ్ అని చెప్తున్నాను తెలియజేస్తున్నాను తణుకు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానం లేకుండా చేస్తాం ఈరోజు గ్రామాలన్నీ ఆ విధంగా అభివృద్ధి చేస్తున్నాం మీకు ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయంగా ఎప్పుడూ కూడా ఇంకా రాజకీయ జీవం రాదని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే వారందరూ కూడా ఒక మంచి రాజకీయాలు చేయండి దాన్ని అందరం కూడా స్వాగతిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా రాత్రి జరిగిన సంఘటనలో మీడియా ప్రతినిధులు ఉన్నారు అందరూ వచ్చారు చూశారు అక్కడ ఏ విధంగా ఎటువంటి వాతావరణం ఉందనేది సాక్షి విలేకరులు కూడా వచ్చారు మా ఆఫీసులో కూర్చొని చూసుకున్నారు ఈరోజు పోలీసులకు కానీ ఇతర అధికారులకు కానీ అందరికీ కూడా విన్నవించేది ఒకటే బాధితులకు న్యాయం చేయండి రాత్రి ఏ విధంగా డిఎస్పీ గారు అయితే హామీ ఇచ్చారు ఆ బాధితులకు న్యాయం చేయండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి అలాగే మా నాయకుల మీద గతంలో పెట్టిన కేసులు ఉన్నాయి జడ్పీడీసీ మీద ఎంపీడీసీ మీద కూడా తప్పుడు కేసులు బనాయించారు మరలా ఈరోజు ఇంకో కేసులు బనాయించే విధంగా కూడా ఆలోచనలు చేస్తున్నారు ఇటువంటి తప్పుడు విధానాలు మానుకోవాలి
ఈరోజు మా పార్టీ కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఇబ్బంది ఏర్పడితే మేము కూడా తగ విధంగా స్పందిస్తాం మా పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత మాది కార్యకర్తలు గాని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది దానికి ఎప్పుడూ కూడా సర్వదా సిద్ధంగా ఉంటాం అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ జరుగుతున్నటువంటి దురదృష్టకర సంఘటనలు ఆరు నెలల నుంచి కూడా ఎరగవరం మండలం ఎరగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నింటినీ కూడా సరిదిద్దే విధంగా ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకునే విధంగా కూడా కోరుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ